हाय एवरीबॉडी वेलकम टू अम्मा चिट चैट अम्मा तो कम्मट कबुल ई रोजु अम्मा एं चेयबोतुंदो तेलुसुकुंदाम मरि मा वीडियोस मीकु वेंटने रावालंटे सब्सक्राइब कोट्टंडि बेल कोट्टंडि वेलकम टू अम्मा चिट चैट ई रोजु मदर्स डे संदर्भंगा मीतो कोन्नि विषयालनि षेर चेसुकुंदाम अनुकुंटुन्नानु ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఏమైనా తప్పుగా కానీ ఉంటే నన్ను క్షమించండి నేను లెక్చరర్ కనుక నాకు తెలిసిన నాలెడ్జ్ ని నేను చదివిన బుక్స్ యొక్క నాలెడ్జ్ ని కలిపి మీకు ఈ విషయాలను చెప్పాలనుకుంటున్నాను నాకు జన్మనిచ్చిన తల్లి తండ్రులకు నన్ను పెంచిన తల్లి తండ్రులకు పాదాభివందనాలు చేస్తున్నాను తర్వాత మనం అడుగిడిన భూమి భూమాత అంటున్నా భూమాత అంటే ఇక్కడే తెలుస్తుంది మాత అంటే అమ్మ కాబట్టి మనం రోజు కాలు పెట్టిన ఈ భూమాతని నమస్కరించుకుంటున్నాము మీకు చూసే ఉంటారు మీరందరూ కూడాను క్లాసికల్ డాన్సులు చేసేటప్పుడు అంటే భరతనాట్యం గాని కూచిపూడి గాని డాన్స్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడాను ముందు భూమికి నమస్కరిస్తారు ఎందుకంటే వాళ్ళు భూమి మీద నృత్యం చేస్తున్నారు భూమి మీద తన్నుతున్నారు భూమిని తగులుతుంది పాదం అని భూమాతకు నమస్కరించే మనం మొదలు పెడతారు డాన్స్ అట్లాగే చాలా మంది పెద్దవాళ్ళు నిద్ర లేచిన తర్వాత వాళ్ళ అరచేతులు చూసుకుంటారు తర్వాత కింద కాలు పెట్టగానే ఒక్కసారి భూమాతనికి భూమికి కళ్ళగద్దుకుంటారు చేతులతో భరతమాతకి నా నమస్కారములు మన భారతావని భారతదేశము భరతమాత అంటున్నాం ఆ తల్లికి కూడా నమస్కరిస్తున్నాను మరియు నదీ జలాలన్నిటికీ కూడా నమస్కరిస్తున్నాను నదీ జలాలన్నీ కూడా మన తల్లితో సమానము కృష్ణమ్మ గోదావరమ్మ గంగమ్మ ఇవన్నీ అమ్మతో పోలుస్తున్నాం మనం మనం తాగే ప్రతి నీటి చుక్క కూడా ఆ తల్లి జలవార్చిన నది ప్రవాహములోని నీళ్ళే కనుక నదీ జలాలన్నిటికీ కూడాను నేను నమస్కరిస్తున్నాను ఆ తల్లి ఆది పరాశక్తికి నమస్కరిస్తున్నాను సృష్టి స్థితి లయకారులైన సదాశివుడు విష్ణుమూర్తి బ్రహ్మ ఈ ముగ్గురికి యొక్క త్రిమూర్తుల యొక్క మూలం ఆది పరాశక్తి మన సృష్టికి మూలం ఆది పరాశక్తి అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడు ఉచ్చిన అమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాప్తి ఇచ్చుత మహిత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఆ తల్లికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను మరి మీ అందరికీ నా సందేశం చెప్పేది ఏంటంటే తల్లి బిడ్డకు జన్మనివ్వాలంటే నవమాసాలు మోయడమే చాలా కష్టం బిడ్డ తన కడుపులో తన్నుతూ ఉన్నా కూడా ఆనందపడుద్ది కానీ బాధపడదు తీసి పక్కన పెట్టుకునే బరువు కాదు 9 నెలలు మోసి నవమాసాలు అయిపోయిన తర్వాత తను బ్రతుకుద్దో లేదో తెలియదు నరకయాతన పడి ఇంకా చనిపోయిన తర్వాత పడవక్కర్లా తల్లులందరికీ ఈ విషయం తెలుసు నాకే కాదు లేబర్ పెయిన్స్ అంటాం ప్రసూతి వేదన అంటారు వైరాగ్యం అంటారు అంత వైరాగ్యం వచ్చేస్తుంది ఎందుకు ఈ బతుకు అని అంత బాధ వచ్చేస్తుంది కానీ బిడ్డని కళ్ళతో చూసుకోగానే ఆ బాధనంతా మర్చిపోతుంది తల్లి ఆనందపడిపోద్ది తన చనుబాలు ఇచ్చి పెంచుద్ది అటువంటి తల్లిని ప్రేమగా చూడండి జనని జన్మభూమిశ్చ అంటారు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అంటారు వీళ్ళందరికంటే ముందన్న మాట మాతృదేవో భవ అటువంటి తల్లిని గౌరవించండి తల్లిని గౌరవించిన చక్రవర్తుల్ని కొంతమంది చెప్తున్నాను మన ముందుగా అది 322 బీసీ నాటి మాట
అంటే మనం ఇప్పుడు ఏడీలో ఉన్నాము బీసీలో 322 బీసీ అప్పుడు నందులు పరిపాలనలో ఉన్న కాలము నందులు పరిపాలిస్తుండే వాళ్ళు ఈ నందుల అరాచకాన్ని చూసి అవమానపడి హేళనపడి ఒక బ్రాహ్మణుడు చాణుక్యుడు బయటికి వచ్చి ఎట్లాగైనా నందుల సామ్రాజ్యాన్ని తీసి ఒక మంచి సామ్రాజ్యాధినేతని పెట్టాలని అనుకున్నాడు అప్పుడు చంద్రగుప్తుడిని కనిపించాడు చాలా చిన్నవాడు యవ్వనంలోకి అప్పుడే అడుగు పెడుతున్నవాడు అటువంటి మావులు వ్యక్తిని ఒక సామ్రాజ్యాధినేతని చేయాలని అనుకున్నాడు అందుకు కావాల్సిన అన్నీ కూడా నేర్పించాడు యుద్ధమే కాదు మాటలు కాదు నేర్పరి అన్ని నేర్పించాడు చేసాడు నందుల్ని ఓడించి సామ్రాజ్యనేతగా చక్రవర్తిగా చేసాడు అటువంటప్పుడు చంద్రగుప్తుడు తన సామ్రాజ్యానికి ఒక పేరు పెట్టాలనుకున్నాడు ఏం పేరు పెట్టాడు అనుకున్నారు తన తల్లి పాదాలకు నమస్కరించి యుద్ధానికి వెళ్ళేవాడు తన తల్లి గౌరవార్థము మురా తల్లి పేరు మౌర్య సామ్రాజ్యము అని పెట్టాడు ఈ మౌర్య సామ్రాజ్యాది నేతల్లో కల్లా మనకు ముఖ్యమైన వాడు చంద్రగుప్తుడే కాదు అశోకుడు కూడా ఉన్నాడు మరి వీళ్ళందరూ కూడా తల్లిని అంత గౌరవంగా చూసేవాళ్ళు మరొక చక్రవర్తి మీ అందరికీ తెలిసిందే గౌతమి పుత్ర శాతకర్ణి శాతకర్ణి అసలు పేరు తల్లి పేరు గౌతమి తల్లి గౌరవార్థం గౌతమి పుత్ర శాతకర్ణి అని పెట్టుకున్నారు అతని చరిత్ర కూడా తెలుసుకుందాం అశోక చక్రవర్తి మరణానంతరం భారతదేశం చాలా మంది రాజులు ఎవరికి వాళ్ళ స్వాతంత్రం ప్రకటించుకొని చిన్న చిన్న ముక్కలుగా భారత అవని విడిపోయింది ఆ రాజుల్లో రాజులు కొట్టుకోవడం యుద్ధాలు అవి ఎక్కువైపోయినాయి అటువంటప్పుడు మనకి ఈ శాతవాహనుల వంశస్థుడైన శాతవాహనుల రాజైన శాతకర్ణి చాలా ముఖ్యమైన రాజు అతని తల్లి గౌతమి చాలా చెప్పుకోదగ్గ వ్యక్తి వనిత తన కుమారుడికి మంచి బుద్ధిని నేర్పించి యుద్ధవీరుడుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యుద్ధవీరుడుగా తీర్చిదిద్దింది అందుకనే అతడు తన తల్లికి గౌరవార్థం తను ఇంతటి వాణ్ణి చేసింది తన గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దిన ఆ వనితకి ఆ తల్లికి తను ఏమిచ్చినా రుణం తీర్చుకోవాలని తన పేరే గౌతమిపుత్ర శాతకర్ణిగా మార్చుకున్నాడు మార్చుకొని గొప్ప ప్రసిద్ధుడయ్యాడు ఎలా ప్రసిద్ధుడయ్యాడు రాజ్యానంతా ఏకం చెయ్యాలి భారతావరణి ఏకం చేసిన గొప్ప రాజు గొప్ప చక్రవర్తి తల్లి కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డ మహాచక్రవర్తి ఒకళ్ళ గురించి చెప్తాను వాతనే ఛత్రపతి శివాజీ అతను ఛత్రపతి శివాజీ 1630లో పూనా దగ్గర ఉన్న ఒక కోటలో షహాజీకి జిజియాబాయికి జన్మించారు వీరికి ముందుగా శంభాజీ అనే ఒక కొడుకున్నాడు తర్వాత చాలా కాలం వరకు పిల్లలు లేరు పిల్లలు పుట్టినా కూడా చనిపోతూ ఉండేవాళ్ళు అప్పుడు జిజియాబాయి శివాయిని బాగా దేవతని పూజించేది అంటే పార్వతీదేవి రూపమే శివాయి రూపము ఆ తల్లి పేరు పెట్టుకుంటానని దండం పెట్టుకొని పార్వతీదేవిని బాగా పూజలు చేస్తూ ఉండేది అటువంటి తరుణంలో శివాజీ పుట్టాడు అందుకనే శివాయి నామము కాబట్టి అమ్మవారి పేరు శివాజీ అని నామకరణం చేసుకుంది ఇప్పుడు శంభాజీ శివాజీ ఇద్దరు కొడుకులు శివాజీ తండ్రి అయిన షాహోజీ నిజాం షాహీ రాజ్యంలో ఎక్కువగా ఉంటూ ఉండేవాళ్ళు అక్కడ రాజు సంరక్షకుడుగా సైన్యాధ్యక్షుడుగా అంటే ఇంకేమీ లేదు రాజే అనుకోవచ్చు ఆ విధంగా ఉండేవాళ్ళు రాజు చిన్నవాడు కనుక రాజు సంరక్షకుడుగా తన పరిపాలనంతా చూస్తూ ఉండేవాడు కనుక శివాజీని శంభోజీని చూడటానికి వాళ్ళని వాళ్ళకి యుద్ధ విద్యను నేర్పించడానికి కానీ అతనికి అసలు సమయం చిక్కేది కాదు మరి అటువంటప్పుడు రాజ్యవంశస్థురాలైన జిజియాబాయి తన చతురతనంతానో యుద్ధ నీతిని యుద్ధం ఏ విధంగా చెయ్యాలి విద్యాబుద్ధులు అన్నీ ప్రతిదీ కూడాను రాజుకు కావాల్సిన లక్షణాలన్నీ కూడా కుమారుడికి నేర్పించింది షాహోజీకి యుద్ధంలో చాలా మంచి పేరు ఉండేది షాహోజీ యుద్ధంలో అడుగిడ్డాడంటే
ఇంకా విజయతే ప్రతి యుద్ధంలో కూడా విజయం సాధించేవాడు. మరి అతను కుమారుడైన శివాజీ అంతకి 1000 రెట్లు గొప్పవాడు. ఎంతో యుద్ధ ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నాడు. అదంతా ఎలా వచ్చింది? తన తల్లి మూలంగా వచ్చింది. అందుకనే జిజియాబాయ్ అంటే ఎంతో ఇష్టం. సారి జిజియాబాయికి జబ్బు చేసింది, చాలా పెద్ద జబ్బు. ఏ మందులు వాడినా కూడా తగ్గలేదు. ఆఖరికి రాజ్యవైద్యులు సింహం పాలు తీసుకొస్తే సింహం పాలతోటి ఒక మందు తయారు చేసి ఇస్తాను, అది ఒక్కటే మీ అమ్మగారిని బ్రతికించగలదు, అంతకుమించి మేమేమి చేయలేమని చెప్పారు. శివాజీ సింహం పాలు తేవడానికి కీకారణ్యానికి బయలుదేరాడు. తెల్లవారుజామున, అది శీతాకాలం, చలి బాగా ఉంది. అటువంటి సమయంలో చలిలో చీకటిలో మహారణ్యానికి వెళ్ళాడు. సింహం కోసం వెతుకుతూ ఉంటే ఒకచోట ఆడసింహం వణుకుతూ ఈని ఉంది. ఆ సింహం దగ్గరికి వెళ్ళి పాలు పితుక్కొని తీసుకువచ్చి వైద్యుడికి ఇచ్చాడు. వైద్యుడి వెంటనే ఆ సింహం పాలతోటి రాజమాతకి వైద్యం చేశాడు. రాజమాత బతికింది. సింహం దగ్గరికి వెళ్ళాలంటే ఎంత ధైర్యం ఉండాలి? మరి ఛత్రపతి శివాజీ తల్లి గురించి ఒకవేళ సింహం నోట్లో తను చనిపోయినా పర్వాలేదనుకొని ఆడసింహం దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొని వచ్చాడు. అది అతని తల్లి ప్రేమ. తల్లి కోసం మరణించడానికి కూడా సిద్ధమయ్యాడు. ఈ వీరగాథలు, ఈ తల్లి ప్రేమను చెబుతున్న కథలు వింటూ ఉంటే మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. మరి ఇవన్నీ విని మీరందరూ మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి, ఆదరించండి. చివరగా నా కన్న తల్లికి నమస్కరిస్తూ మరీకు ఉంటాను.